Yeah, Apollo Hospital Hyderabad, we are celebrating the Food Nutrition Week. This is the second nutrition week we are celebrating. In spite of the hectic activities for public, we need to promote good health and good food for all category of people, for obesity, for diabetes and for kidney people. It's a normal diet, what to take in the normal diet. That's the reason we are celebrating week. Yeah. Thank you. న్యూట్రిషన్ ఇది రెండో సంవత్సరం అండి మేము మా హాస్పిటల్లో అపోలో హైదరాబాద్లో సెలబ్రేట్ చేసుకోవడము న్యూట్రిషన్ వీక్. ఇందులో ముఖ్య కారణం మేము ఇది చేయడానికి కారణం ఏంటంటే ఇంకా పేషెంట్స్లో కానీ రోగుల్లో కానీ మామూలు జనంలో కానీ ఈ అవేర్నెస్ పెంచడానికి వాళ్ళకి ఎంత కొంత వాళ్ళకి తెలుసు కానీ దాన్ని ఇంకా కొంచెం ఎలా బెటర్ ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా ఆకరణలో పెట్టడానికని ఎడ్యుకేషన్ లాగా ఎగ్జిబిషన్ లాగా పెట్టాము. చాలా అవేర్నెస్ వచ్చింది మాకు కూడా, లైక్ ఎక్కువ మంది ఏది తింటే ఎలాంటి ఇది వస్తుంది. కొందరికి తెలిసి కొన్ని చేస్తారు, కొన్ని తెలవక కూడా కొందరు మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ డయాబెటిక్ వాళ్ళు అసలు ఫ్రూట్సే తినకూడదని అనుకుంటారు, కానీ వాళ్ళు తీసుకోవచ్చు, తీసుకునే లాంటి ఫ్రూట్స్ కూడా ఉంటాయి. అవి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ అవేర్నెస్ ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్గా అలా చేయకుండా ఉండడానికి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాము. రాకుండా ఉండడానికి కోసం అంటే మనం ఎక్కువ పీచు పదార్థం అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి డైట్లో. పీచు పదార్థం అనేది లైక్ పొట్టు పప్పులు అనుకోండి, పొట్టు పప్పులు, రైస్లో కూడా ఈ పాలిష్డ్ రైస్ కాకుండా దంపుడు బియ్యం ఉంటాయి కదా, అవి ఇంక్లూడ్ చేసుకోవడము. అండ్ కూరగాయలలో కూడా లైక్ సలాడ్స్, పచ్చి కూరగాయలు, కీరా, క్యారెట్, ఈ ఆనియన్, టమాటో ఇవి ఉంటాయి కదా, అవి కొంతనన్నా ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కానీ, టైం టు టైం ఫుడ్ తీసుకోవడం వల్ల కానీ, ఇలాంటి మేనేజ్ చేస్తే ఫ్యూచర్లో డయాబెటీస్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. రెడీమేడ్ ఫుడ్స్లో కంపల్సరీగా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఆ ప్రిజర్వేటివ్స్ అనేది మన శరీరానికి అవి సరిపడవు. రోజు తీసుకునే వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళకి ఏదో ఒక ఎయిల్మెంట్తోని ల్యాండప్ అవుతారు. ఫ్యూచర్లో తప్పకుండా వాళ్ళకి ఏదో ఒక డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అలాంటి జంక్ ఫుడ్స్ కంటే కూడా మనం హోమ్మేడ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి. ఆ హోమ్మేడ్ ఫుడ్స్లో కూడా ఒకవేళ టైం లేనట్టయితే ఈజీ టు ప్రిపేర్ ఓట్స్ వచ్చాయి మనకి, కాన్ఫ్లేక్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ ప్రిఫర్ చేసుకోవచ్చు. లేదంటే రాగి జావా, జస్ట్ ఫ్రూట్ ఇన్ అ డే, ఫ్రూట్ ఒకటి లేదా రెండు ఫ్రూట్స్ తీసుకోవడము ఇలాంటివి చేసుకోవాలి. అండ్ రైస్, వెజిటేబుల్ ఇవన్నీ కూడా మీరు కావాలంటే మిక్స్ ఒకటేసారి మిక్స్ చేసి వండేసుకోవచ్చు. దానివల్ల కూడా టైం కూడా సేవ్ అవుతుంది, మీకు న్యూట్రియంట్స్ కూడా బాడీకి సరిపడా న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. యాక్చువల్లీ మార్నింగ్ కనీసం ఒక 2 ఇడ్లీస్ అయినా తినాలని ఉంటుంది. మార్నింగ్ కనీసం 2 ఇడ్లీస్ అయినా తినాలని. బ్రేక్ఫాస్ట్ అనేది అసలు స్కిప్ చేయకూడదు. ఎందువల్ల అంటే మనం బ్రేక్ఫాస్ట్ ఏదైతే తీసుకుంటామో అది డే అంతా కూడా మనకి యూటిలైజ్ అవుతుంది. కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. సంథింగ్ లైట్, ఐదర్ స్ప్రౌట్స్, మొలకలు, ఉబ్బకాయం ఉన్న వాళ్ళైతే స్ప్రౌట్స్ కానీ లేదంటే వెజిటేబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ ఏదన్నా ఇలాంటివి తీసుకోవాలి. పూర్తిగా స్కిప్ చేయడానికి అనేది నాట్ సజెస్టబుల్. దట్ అది చాలా ప్రాబ్లం అండి. ఎందుకంటే మనము ఒకేసారి తీసుకున్నామంటే హెవీ క్వాంటిటీలో కూడా తీసుకుంటాము, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, గ్యాస్ట్రిక్ డిసార్డర్స్ కూడా రావచ్చు. వాటర్ ఇంటేక్ పెంచి తీసుకోవాలండి. అట్లీస్ట్ ఒక 3-4 లీటర్స్ వరకు నీళ్ళు తాగాలి ఒక రోజులో, అది ఒకటి చూసుకోవాలి. అండ్ బటర్ మిల్క్ మజ్జిగ ఒక 3-4 గ్లాసెస్ ఇంక్లూడ్ చేసుకోవాలి. బార్లీ వాటర్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు.
మేము ఉబకాయంతోనే లీడ్ అయ్యే ప్రాబ్లమ్స్ గురించి అంతా ఎగ్జిబిట్ పెట్టామన్నమాట. వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ వల్ల వేరే ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే రీనల్ ఫెయిల్యూర్ అవ్వచ్చు. కాబట్టి మేము ఇలా డిస్ప్లే చేసామన్నమాట, జస్ట్ అవేర్నెస్. ఇంకా ఇంకొంచెం ఈజీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్పాలా? అండ్ మెయిన్ మనం రోజుల్లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి మేజర్ మీల్స్ అండి. అవి కాకుండా మధ్య మధ్యలో కూడా ఏమైనా లైట్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి. కాబట్టి ఇది ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మిల్క్ అలాంటివి ఏమైనా తీసుకోవాలి. అది కూడా మీగడ తీసిన పాలు ఉంటాయి, స్కిమ్డ్ మిల్క్ అది. అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మన చిన్న మీడియం సైజ్ అయితే 3 ఇడ్లీస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ సైజ్ పెద్దగా ఉన్న ఇడ్లీ అయితే ఓన్లీ 2 ఇడ్లీలు. అండ్ పల్లీలు, కొబ్బరి నువ్వుల చట్నీ కాకుండా సాంబార్ కానీ, పుట్నాల పప్పు పొడి కానీ, వెజిటేబుల్ చట్నీస్, పుదీనా టొమాటో చట్నీస్ ఉంటాయి, ఇలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. దెన్ మిడ్ మార్నింగ్ ఆకలిగా, ఎందుకంటే లైట్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు 10:30-11 ఆకలి వేసినప్పుడు ఆయిలీ ఫుడ్ ప్రిఫర్ చేయకుండా ఏదైనా సంథింగ్ లైట్ మ్యారీ బిస్కెట్ కానీ, 2 మ్యారీ బిస్కెట్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కానీ, లేదంటే 1 పండు కానీ. ఆ పండు కూడా పొట్టుతో ఉండే పండులాగా ఉండాలి, లైక్ యాపిల్, జామకాయ ఇలాంటి పండ్లు ఇంక్లూడ్ చేసుకోవాలి. జ్యూసెస్లా కాకుండా పండులా తింటే పీచు పదార్థం అనేది ఎక్కువగా వస్తుంది. దెన్ లంచ్లో కూడా ఈ నార్మల్ ఒక పర్సన్ హైట్, నార్మల్ హైట్, నార్మల్ వెయిట్తో ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. లంచ్ వచ్చేసి ఓన్లీ 1 కప్ ఆఫ్ రైస్, 1 కప్ రైస్ తీసుకొని, అరచేతి సైజు 2 ఫుల్కాలు ఇంక్లూడ్ చేసుకొని, వెజిటేబుల్ రైస్ క్వాంటిటీ ఎంత ఉంటే వెజిటేబుల్ క్వాంటిటీ డబుల్గా ఉండేలా చూసుకోవాలి. రైస్ 1 కప్ అయితే వెజిటేబుల్ 2 కప్స్, 3 కప్స్ వెజిటేబుల్ ఉండేలా చూసుకోవాలి. అండ్ దెన్ టీ టైం వచ్చేసి 3:30 కల్లా టీతో పాటు సమ్ మ్యారీ బిస్కెట్ లేదంటే అటుకులు, మురుమురాలు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ మళ్ళీ సాయంత్రం 5:30 కల్లాగా వెజిటేబుల్ సలాడ్ కానీ, వెజిటేబుల్ సూప్ కానీ, లేదంటే మజ్జిగ, లేదంటే స్ప్రౌట్ సలాడ్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేసుకోవాలి. డిన్నర్లో వచ్చేసి సేమ్ లైక్ లంచ్ లాగా తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్ ఐటెం లాంటివి కూడా వీక్లీ 1 or 2 అలా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ బెడ్ టైం వచ్చేసి మిల్క్. ఇవన్నీ ఈ ప్యాటర్న్ ఫాలో అవ్వడం వల్ల, టైం మెయింటైన్ చేయడం వల్ల మనం తిన్న ఫుడ్ కూడా ఎనర్జీ లాగా యూటిలైజ్ అవుతుంది, ఫ్యాట్ లాగా డిపాజిట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. టైమింగ్స్ మెయిన్ చూసుకోవాలి, అండ్ క్వాంటిటీ ఒకటి కూడా చూసుకోవాలి. ఓకే.